ఒకప్పుడు లాజిక్ అంటే మీరు 2019లో పీకే గారు ఉన్నారు, పీకే వ్యూహాల్లో భాగంగా వినండి మొత్తం మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పరిచయం చేశారు కదా నా వ్యూహకర్త అని చెప్పి, పీకే డైరెక్షన్లో అంతా నడిచిపోయింది. ఇప్పుడు పీకేని మించి డైరెక్షన్ ఎవరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానచలనం కలిగితే, లేకపోతే వాళ్ళ సీట్లు పీకేస్తే అక్కడ ఫ్లెక్సీలు పెట్టించండి వీళ్ళతో కొత్తగా వచ్చే వాళ్ళకి స్వాగతం చెబుతూ అని చెప్పాను. ఇది ఐపాక్ నుంచి వచ్చిన సలహానే. ఐపాక్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది, ఐపాక్ నుంచి పీకే గారు బయటకు వచ్చేసారు. ఐపాక్ నుంచి పీకే బయటకు వచ్చాడు కానీ ఐపాక్ అక్కడే ఉంది. ఐపాక్ అక్కడే ఉంది. ఐపాక్ నుంచి వచ్చిన సలహా మేరకే జరిగింది ఈ ఫ్లెక్సీల కార్యక్రమం. అవును. సో రెండోది వాళ్ళు ట్వీట్ చేశారు ఓపెన్గా, ప్రశాంత్ కిషోర్కి మాకు ఏ సంబంధం లేదు, అతను మా నుంచి వెళ్ళిపోయాడు. అది కూడా ఎప్పుడైతే లోకేష్ బాబు గారితో కలిసి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారో అప్పుడే అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, చాలామంది పీకే ఎప్పుడో మేము తీసేసాము, అసలు ఐపాక్లో పీకే లేడు చూడడం జరిగింది. దానికంటే ముందు ఎందుకు చెప్పలేకపోయారు? ముందే పీకే లేడు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు వాళ్ళు? పీకే లేడని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతను ఎందుకు వెళ్ళిపోయాడు? బీహార్ వెళ్ళిపోయాడు, అతను పాదయాత్ర చేశాడు. ఆ సందర్భంగా ఒక సభలో మాట్లాడాడు ఆయన, వీడియో మాట్లాడారు, వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ మాట్లాడారు. అవునండి, ఆయన అన్న మాట ఇలా పథకాలు ఇచ్చుకుంటూ పోతే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగానే తయారవుతుంది మిగతా అంతా కూడా అన్నారు ఆయన. ఆయన చాలా స్పష్టంగా అన్న మాట ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డిని నితీష్ కుమార్ని మోసి నా భుజం కాయగాసింది, ఇక నా గురించి నా రాష్ట్రం గురించి నా ఊరు గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను అని మాట్లాడాడు ఆయన. కానీ ఒక సందర్భంలో నేను చెప్పిన మాట మాట్లాడారు, పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో తయారైపోతుంది అని చెప్పి, ఉచిత పథకాలు అనుకుంటూ ముందు సంక్షేమ పథకాలు అని చెప్పి అలా ఇచ్చుకుంటూ పోతే అభివృద్ధి అనేది మీకు ఎక్కడా కనపడదు అని చెప్పి కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి అనే దానికంటే కూడా గెలిచిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి నెక్స్ట్ ఎలా గెలవాలి అనే దాని మీద ఉంది. గెలిచిన రెండో ఆ రోజు నిద్రపోలా ఆయన, గెలిచిన ఇంకా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయటానికంటే ముందే ప్రజావేదిక కూల్చాడు. ప్రజావేదిక కూల్చాడంటే అర్థం ఏమిటి? ఆయన నిద్రపోలా రాత్రి గెలిచేశాం అని చెప్పి ఆయన ప్రతిపక్షమే లేకుండా తుడిచిపెట్టద్దు ఆలోచనతో కూడా ఉన్నారు కదా. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అనేటువంటి ఒక దీక్షతో ఈ గెలవాలి కన్నా అసలు ప్రతిపక్షమే మనకి ఆపోజిషన్ గెలుపు కోసం ఏం చేయాలి అనేది అండి ఆలోచన. ప్రతిపక్షాన్ని తీసేస్తావా మరొకళ్ళని వేసేస్తావా అనేది ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? గెలవాలి, గెలుపు ఎలా సాధించాలి అనే ప్రోగ్రామ్ అంత ఫోకస్డ్గా ఉన్నాడు అతను, అంత ఫోకస్డ్గా పనిచేశాడు. ఆ పనిచేసిన ఫలితమే ఆయన వచ్చే ఎన్నికల్లో గెలవబోతున్నాను అనుకుంటున్నాడు. అయితే 151 సీట్లని 175 చేస్తామని చెప్పాడు ఆయన. వై నాట్ 177 అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? 90 నుంచి 100 గెలిస్తే చాలు, 90 to 100 టార్గెట్ చేసి పనిచేస్తున్నారు వాళ్ళు చాలా క్లియర్గా. 151, 177 అనే భ్రమలు బయటకు మాట్లాడుతున్నారు, కానీ బయటకు ఇంకా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి ఇంటర్నల్గా తొలగిపోయినాయి. అవును, చాలా క్లియర్గా 90 నుంచి 100 సీట్లు గెలుపు మీద కేంద్రీకరించి పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజుకి చేస్తున్నటువంటి కొన్ని గందరగోళాలు ఉన్నాయి, అంటే క్లారిటీ లేవు ఇంకా. వస్తున్నా అక్కడికే. ఓ పక్క అభ్యర్థులు మార్చుకుంటా స్పష్టమైన సంకేతాలు ప్రజల్లోకి పంపిస్తున్నారు, అంటే ఏ పార్టీ ఏ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇస్తే రేపు అతనే అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పి కూడా ప్రజలు స్పష్టమైన తీసుకొని పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలల ముందు నుంచే తన వ్యూహాన్ని మొదలుపెట్టారు. మరోపక్క ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన ఇద్దరు కలిసి ముందుకెళ్తామని చెప్పి ఒక కూటమిగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు ప్రజల్లో బలంగా, ఇతనే మీ రేపు పోటీ చేయబోయే క్యాండిడేట్ అని కూడా చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు బయటపడలేదు? ఇప్పటికే ఒక పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, అక్కడ 25 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు ఇస్తాయని కూడా ఒప్పందం జరిగిందని చెప్పి మనకి మీడియా ముఖంగా బయటకు రావడం కూడా జరిగింది. ఇక్కడ ఇదే టైంలో తెలంగాణలో అసలు జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని? తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా బరిలక్క వచ్చిన ఓట్లు కూడా రాలేదు. అలాంటిది రేపు 25 సీట్లు ఇచ్చి 3 ఎంపీ సీట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది అని తెలుగుదేశం పార్టీలోనే మల్లెగుల్లాలుగా కార్యకర్తలు నడుస్తుంది.
అదే మళ్ళీ జనసేన పార్టీకి కానీ వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే క్వశ్చన్ మార్క్ అనేది మిగిలిపోయింది. దానికి స్పష్టంగా కూడా మొన్న లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా ఆయన చూడటం కూడా జరిగింది. చెప్పండి, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు అక్కడ అని చెప్పడానికి రీజన్ ఉంది. అవును, కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు దీనికి అంత జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోలేకపోవడం కాదండి, చంద్రబాబు నాయుడు నాయకుడే స్పష్టంగా చెప్పారు ఒక నాయకుడు. నో, పవన్ కళ్యాణ్ కూడా ఈ మాట అనలా. పవన్ కళ్యాణ్ ఆ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళటానికంటే ముందే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి పదవి అడుగు అని హరిరామ్ జోగయ్య గారు చెప్పాడు పవన్ కళ్యాణ్కి. ఇవన్నీ ఈ చర్చలు జరుగుతుండగా చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు సడన్గా జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి బయటకు వచ్చి మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఎందుకు ప్రకటించాడు? అంత హడావిడిగా ఓజీ షూటింగ్లో ఉన్నాడు ఆయన. షూటింగ్ బ్రేక్ చేసి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఎవరు చెప్తే వెళ్ళాడు? బీజేపీ నుంచి ఫోన్ వస్తే వెళ్ళాడు ఆయన. బీజేపీ నుంచి ఆదేశం వచ్చిన తర్వాత వాళ్ళు అకౌంట్లో పెట్రోల్ కూడా డబ్బులు వేసాక బయలుదేరి వెళ్ళాడు ఆయన. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు మాట్లాడండి, నేను నెక్స్ట్ ప్రశ్న అడిగేది చెప్తా. బీజేపీ ఏజెంట్గా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశాడు ఆయన. ఈ రోజు డబ్బులు వేసిన తర్వాత ఆయన బయలుదేరారు అని? అవునండి, చాలా స్పష్టంగా పెట్రోల్ కూడా వాళ్లే పోయించి ఆయన్ని రాజమండ్రి వైపు నడిపించారు. ఏం చెప్పాలో స్క్రిప్ట్ ప్రకారం చెప్పాడు ఆయన. నేను బేషరత్తుగా జనసేన పార్టీ తరఫున ప్రకటిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి నేను మద్దతుగా నిలబడతాను అని చెప్పాడు. రెండోది అక్కడ ఇంకొక డైలాగ్ కూడా అన్నాడు ఆయన, బీజేపీ కూడా మా కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇది స్టోరీ. సో ఈరోజుకి పవన్ కళ్యాణ్ అదే పాత్ర పోషిస్తున్నాడు. అక్కడ బీజేపీ ఏజెంట్గానే తెలుగుదేశంతో ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయనకు? తెలంగాణలో ఒక్క సీటు మీరు చెప్పిన బరెలక్క పార్టీ ఓట్లు రాకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడాడు అంటే, పవన్ కళ్యాణ్ని చూసి కాదు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో ఉన్నటువంటి సంబంధాలు, ఆ సంబంధాల రీత్యా అతనికి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు అంతవరకే. రెండోది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వటం వలన వచ్చినటువంటి కొత్త పరిస్థితుల రీత్యా నెక్స్ట్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకి లోకేషన్ బలంగా చెప్పలేకపోవడానికి కారణం చంద్రబాబు అరెస్టు. అరెస్టు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అండగా నిలబడ్డాడు, కష్టకాలంలో అండగా నిలబడ్డాడు అనే ఉద్దేశంతో క్యాడర్లో ఒక సింపతి వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. ఈ కండిషన్లో ఓపెన్గా లోకేషే ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో అని చెప్పే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు. అలాగని పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనతో కూడా లేరు. పవన్ కళ్యాణ్ని చేయకూడదు అనుకుంటే అనివార్యంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం తప్ప మార్గం లేదు. అందుకని లోకేష్ స్పష్టంగా సిబిఎన్ఏ ముఖ్యమంత్రి గెలిస్తే అని చెప్పాడు. ఈ విషయం పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. అందుకని మొదట్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు లోపలే ఉంటే, రిలీజ్ కాకుండా ఎన్నికల వరకు రిలీజ్ కాకుండా ఉంటే, అప్పుడు వీళ్ళు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే తనే ముఖ్యమంత్రి, లోకేష్ కాదు. ఎక్కువ సీట్లు టీడీపీకి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్నే ముఖ్యమంత్రిని చేసి ఉండేవారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అనివార్యంగా ఈ కూటమి గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి, లోకేష్ కాలేడు. కాబట్టి ఈ అరెస్టు ఎపిసోడ్లో నష్టపోయింది ఎవరు? లోకేష్ నష్టపోయాడు. పవన్ కళ్యాణ్కి కొత్తగా పోయేదేమీ లేదు. ఏదొచ్చినా ఎంతొచ్చినా వచ్చినట్టే.